నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ. ఈరోజు ఒక స్పెషల్ సబ్జెక్ట్ గురించి నేను మీ ముందుకు వచ్చాను. ఆ సబ్జెక్ట్ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. నిజంగా పబ్లిసిటీ అన్నది ఇవాళ ఈ రోజులలో మాత్రం ప్రతి వ్యక్తికి కావాల్సి వస్తుంది. అయితే వ్యక్తులను గురించి మనం కాసేపు పక్కన పెడితే, ఈ మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కువ సినిమాలలో వాడతారు. అరే అది ఏ సినిమాని హిట్ కావాలంటే మౌత్ పబ్లిసిటీతోనే అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే మనిషి నుంచి మనిషికి మౌత్ పబ్లిసిటీ, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఇది బాగుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఆ వ్యక్తికి అందిస్తే ఆ వ్యక్తి లోపల కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తోనే ఇంకొక 10 మంది చెప్తారు, అట్లా ఆ 10 మంది ఇంకో 10 మంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మౌత్ పబ్లిసిటీ. సో ఇది ఇన్ని రోజులు సినిమాకే వర్తిస్తుందని మేము అనుకుంటే, ఈరోజు ఒక అద్భుతమైన ఇంకొక రంగానికి వర్తిస్తుంది. ఆ రంగమే రాజకీయ రంగం. అందులోపల తెలంగాణ, తెలంగాణ రాజకీయ రంగంలో ఒక పెను సంచలనం కాబోతుంది ఈ మౌత్ పబ్లిసిటీ. సో ఈ మౌత్ పబ్లిసిటీతోని ఒక పార్టీ టాప్కి వెళ్ళిపోయింది, ఒక పార్టీ ఆల్మోస్ట్ ఆల్ కిందికి పడిపోయే స్టేజ్లో ఉంది. ఈ పండుగ సందర్భంగా, దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా పల్లెలల్లా ఈ పబ్లిసిటీ విపరీతంగా వెళ్ళిపోయింది మౌత్ పబ్లిసిటీ. అది ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చొచ్చుకపోయింది, ప్రతి పల్లెలల్లా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది తెలంగాణలో అన్నది ఒక పాజిటివ్ పబ్లిసిటీ జనాలకు. మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి వాడు, ఇంకా చెప్పాలంటే ఘోరంగా చెప్పాలంటే మీకు ఈ లిక్కర్ సేల్స్ ఎక్కువైపోయినాయి కదా, దాని బెల్ట్ షాపులు ఉన్నాయి పల్లెల్లో. ప్రతి బెల్ట్ షాప్ల, ప్రతి ఛాయ్ దుకాన్ల, ప్రతి రచ్చబండ దగ్గర, ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర, అంటే ప్రజలు ఎక్కడ 10 మంది గుమిగూడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని ఒక మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయింది. మరి అది ఎట్లా స్ప్రెడ్ అయిందో ఏంటో తెలియదు కానీ, సో ఆ పార్టీ గెలుస్తుందా ఏమవుతుందో ఏమో, కానీ మౌత్ పబ్లిసిటీ చాలా డేంజరస్ అన్నట్టు. యువకులు మాట్లాడుకుంటున్నారు, ముసలోళ్ళు మాట్లాడుకుంటున్నారు, రైతులు మాట్లాడుకుంటున్నారు. ఇది నేను కాంగ్రెస్ పార్టీని టాప్కు తీసుకెళ్లే ఉద్దేశం కొద్దీ మాట్లాడట్లేదు, కానీ పల్లెలల్లో నేను వెళ్ళి శోధించి పరిశోధించిన తర్వాత మేము ఈ విషయానికి రావాల్సింది. సేమ్ టైం ఎట్లయితుందంటే, అదే మా మౌత్ పబ్లిసిటీ బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి నెగటివ్ పబ్లిసిటీ పోతుంది, ఎందుకంటే యువతకు ఉద్యోగాలు లేవని చెప్పేసి, తర్వాత ఈ బెల్ట్ షాపులు ఎక్కువైపోయి మందు దాగి మందుబాబులు ఎక్కువైపోయారు అని చెప్పేసి నెగటివ్నెస్ అన్నది దాని మీద బాగా వెళ్ళిపోయింది. సో అటు కంపేర్ చేస్తున్నారు పల్లెలలో. ఇది మన ఈ బీఆర్ఎస్ అధినేత గుర్తించడు. గుర్తించేసేసి ఆయన ఏం చేస్తున్నాడంటే, పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి 15 పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన మళ్ళా గుల్లాలు పడి మొత్తానికి 15 పథకాలతో ఆయన కూడా బయటకు వచ్చిండు. అయితే ఆయనకు 2 రథసారథులు ఉన్నారు, ఒకరు కొడుకు ఉన్నాడు, ఒక అల్లుడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పల్లె ప్రజలప్పుడు బూస్టప్ ఇస్తున్నారు. అదిరిపోయే పబ్లిసిటీ, అదిరిపోయే మేనిఫెస్టో వస్తుంది, అదిరిపోయే మేనిఫెస్టో వస్తుందని చెప్పేసి, కానీ ఆ మేనిఫెస్టో రాగానే తుస్సు అనిపోయింది. ఇది కూడా ప్రజలకి వెళ్ళిపోయింది ఒక నెగిటివ్నెస్. అంటే ఇన్ని రోజులు లేనిది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు, పింఛన్ పైసలు ఆల్రెడీ ఆయన 2016లో ఇస్తున్నాడు కదా, దాన్ని 5000 రూపాయల వరకు పెంచుతా విడతల వారి అన్నారు. కానీ ప్రజలకి ఎట్లా వెళ్ళిపోయిందంటే, ఇది కూడా మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయింది. వాడు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఇస్తా అంటున్నాడు అన్నది ఒకటి వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇటు ముసలోళ్ళకు మాత్రం పింఛన్ ఇస్తున్నాడు, కానీ ఉద్యోగాల గురించి ఊసే ఎత్తలేదని చెప్పేసి వాళ్ళు ప్రజలు ఆక్రోషపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఇదేది ఏదైనది మేడి పండు చూడు మేలిమై ఉండన్నట్టే మీద మీద బురుగులు బురుగులు మాత్రమే ఉన్నాయి. ఎవడైతే డబ్బులు తీసుకుని వాళ్ళ కార్యకర్తలు హంగామా చేస్తున్నారో ఈ సోషల్ మీడియా, అది తప్ప నిజమైన ప్రజల లోపల, గుండెల లోపల బీఆర్ఎస్ పార్టీ లేదన్నది పబ్లిసిటీ నాకు పల్లెళ్ళ నుంచి వచ్చేసింది. సో అందుకోసం అంటున్నా, మౌత్ పబ్లిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. అది సినిమాకైనా ఇన్ని రోజులు వాడినాం, ఇప్పుడుది రాజకీయ రంగానికి వర్తిస్తున్నది. సో మరి ఈ మౌత్ పబ్లిసిటీ అన్నది ఏ రాజకీయ పార్టీని పైకి తీసుకెళ్ళి గెలిపిస్తుందా, మరో రాజకీయ పార్టీని అధపాత్రకు దొక్కేస్తుంది అన్నది మనం వేచి చూడాల్సిన అవసరం అవుతున్నది. సో ఏది ఏమైనా ప్రజలల్లా గుండెలల్లో కనుక అది వెళ్ళిపోతే, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ థింకింగ్తోని అది నిజంగా అది చెరగని ముద్ర వేస్తుంది, వాళ్ళ మనసులలో చొచ్చుకపోతుంది. సో లెట్ అస్ హోప్ తెలంగాణ లోపల మంచి రోజులు వస్తున్నాయి అని మనం అనుకోవచ్చు. ఇంకొక నెగిటివ్ పబ్లిసిటీ ఏమైంది ప్రజలంటే, కాళేశ్వరం గురించి వెళ్ళింది. సో ఇదైతే మరి చాలా డేంజరస్ సిచ్యువేషన్ కాబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల పాలైపోయింది అని చెప్పేసి ప్రజలకు బలంగా వెళ్ళకపోయింది. లెట్ అస్ హోప్ మరి కాంగ్రెస్ గెలిచి మంచి పరిపాలన అందిస్తే బాగుంటుంది, లేదంటే వాళ్ళు కూడా ఇదే అవకాశం వాడుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, లేదంటే వాళ్ళు కూడా ప్రజలు తెలుసుకుంటారు. జై తెలంగాణ, జయ భారత్, నమస్తే.